వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలు ఇష్టానుసారం వ్యవహరించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెగ చెలరేగిపోయారు. పలువురు పోలీసులు కూడా వారు చెప్పిందే వేదమన్నట్లు నడుచుకున్నారు. ప్రభుత్వం మారినా అటువంటి అధికారుల్లో మార్పు రావడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు స్వయంగా దిగి అక్రమాలు అడ్డుకుంటున్నా కేసులు పెట్టడానికి పోలీసులు ససేమిరా అంటున్నారు. అదేంటంటే నువ్వు ఎమ్మెల్యేవైతే నాకేంటి అంటూ రువాబ్ చేసేస్తున్నారు. ఆ క్రమంలో తాడిపత్రిలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వర్సెస్ సిఐల మధ్య చోటు చేసుకున్న వివాదం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు కూటమి సర్కార్ ఏర్పడినా వైసీపీ నేతలు దందాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయా అంటే అవుననే సమాధానం వస్తుంది. దానికి ప్రత్యక్ష ఉదాహరణ అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరుగుతున్న ఇసుక దందా అని చెప్పవచ్చు. అక్కడ ఇసుక అక్రమ రవాణా చేసేవారికి పోలీసులే కొమ్ము కాస్తున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న వారిపై తాడిపత్రి ఎమ్మెల్యే జేసి అస్మిత్ రెడ్డి ఫిర్యాదు చేసినా స్పందించకపోగా తిరిగి ఆయనపై దురుసుగా ప్రవర్తించడం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తతకు దారితీసింది. తాడిపత్రిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిని స్థానిక టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. దాంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. టీడీపీ నాయకుల సమాచారంతో తాడిపత్రి గ్రామీణ పోలీసులు వచ్చి ఇసుక తరలిస్తున్న 4 టిప్పర్లను స్టేషన్కు తరలించారు. తాడిపత్రి గ్రామీణ సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి వారిపై కేసు నమోదు చేయకుండా తాత్సారం చేశారు. టీడీపీ నాయకులు ఈ విషయాన్ని ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన సీఐకి ఫోన్ చేసి ఇసుక అక్రమ రవాణాపై కేసులు నమోదు చేయాలని సూచించారు. దీనిపై సీఐ లక్ష్మీకాంత్ రెడ్డి ఎమ్మెల్యేతో దురుసుగా మాట్లాడుతూ, నువ్వు చెబితే కేసులు కట్టాలా, నాకు చెప్పడానికి నువ్వెవడివి అంటూ ఏకవచనంతో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేతో ఇలాగేనా మాట్లాడేది అని అస్మిత్ రెడ్డి వారించినా వినకుండా ఎమ్మెల్యే అయితే నాకేంటి అంటూ రెచ్చిపోయినట్లు సమాచారం. ఆగ్రహించిన అస్మిత్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం గ్రామీణ స్టేషన్ ఎదుట తన అనుచరులతో కలిసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన పోలీసుల తీరుపై విరుచుకుపడ్డారు. డీఎస్పీ జనార్దన్ నాయుడు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ధర్నా విరమించలేదు. సీఐ నివాసం వద్దకు వెళ్లి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. రాత్రి 7:30 వరకు పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కొనసాగింది. ఆ తర్వాత సీఐ ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డికి వీడియో కాల్ చేసి క్షమాపణలు చెప్పడంతో ధర్నా విరమించారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి తండ్రి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇసుక అక్రమ రవాణాదారులకు ఘాటైన వార్నింగ్ ఇచ్చారు. అక్రమ ఇసుక రవాణాదారులను జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. తాడిపత్రి సమీపంలోని పెన్నానది నుండి ఇసుక అక్రమ రవాణా చేసుకున్న వారిని ఆయన మరోసారి హెచ్చరించారు. తాడిపత్రికి చెందిన 25 వ్యక్తులు మాత్రమే అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని, ఇప్పటికైనా వారు ఇటువంటి పని మానుకోవాలని కోరారు. ఏసీబీ అధికారులు అక్రమ ఇసుక రవాణా వాహనదారులపై విచారణ చేస్తున్నారని, పెన్నానదిలోకి టిప్పర్లు వెళితే వాటిని సీజ్ చేస్తామని ఓనర్లను హెచ్చరించారు. తాడిపత్రిలో ఇంకా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణా, దానికి అధికారుల మద్దతు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంలో వైసీపీ భక్తుల్లా వ్యవహరించిన అన్ని స్థాయిల సిబ్బందిపై చర్యలు తీసుకుంటేనే అప్పటి వాసనలు పూర్తిగా పోతాయని కూటమి నేతలు అంటున్నారు. మరి ఆ ప్రక్షాళన పర్వం ఎప్పటికీ మొదలవుతుందో చూడాలి.